లాక్డౌన్ పరిష్కరించుకొని మరి ఎలక్ట్రిసిటీ బిల్లు ఏదైతే అత్యధికంగా బిల్స్ వస్తున్నాయో ఆ బిల్లును తక్షణమే రద్దు చేయాలని చెప్పి ప్రజల మీద భారం పడకుండా చూడాలని చెప్పి మేము ఎస్సీ గారికి రిప్రజెంటేషన్ ద్వారా తెలియజేశాం. ఈరోజు ప్రజల మీద అనేకమైనటువంటి విద్యుత్ భారం పడడంతో మరి భారం భరించలేక మరి విద్యుత్ కనెక్షన్లు ఏ విధంగా అయితే బాగుంటుంది అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. మరి ప్రజలకు న్యాయం జరిగే విధంగా మరి ఇవాళ ప్రభుత్వం మన సర్చార్జీలు అని చెప్పి అధిక వడ్డీ రూపంలో అడిషనల్ ఛార్జీస్ అని చెప్పి వగేరా వగేరా మరి అదనం భారాలు మోపుతున్నటువంటి విద్యుత్ అధికారులు ఇవన్నీ రద్దు చేయాలి, ఇలాంటి బిల్స్ ఎక్కువ రావద్దు, మరి అందరికీ సమానత్వం ఉండే విధంగా ఈ రూపాయి 45 పైసల యూనిట్ చొప్పున ఎన్ని యూనిట్లు కాలినా కూడా అన్ని యూనిట్లకు అంతే రూపాయి 45 పైసల చొప్పున తీసుకోవాలని చెప్పి మేము స్థానిక సిద్దిపేట జిల్లా ఎస్సీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి దానికి ఎస్సీ గారు కూడా స్పందించి మరి దాని విషయాలు అన్నీ క్లుప్తంగా వివరించి చెప్పారు. మరి అది కూడా పై అధికారుల దృష్టి తీసుకెళ్తా అన్నారు. ఖచ్చితంగా దీన్ని అమలు చేసి మా ప్రజానీకానికి న్యాయం జరిగే వరకు మేము దీని మీద ఎంతవరకైనా పోరాడి సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. మరి పెంచినటువంటి విద్యుత్ బిల్లులు కావచ్చు, సబ్చార్జీలు కావచ్చు, మరి ఫైన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అనేక విధాల విద్యుత్ వినియోగదారులను ఇబ్బంది పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎలక్ట్రిసిటీ బోర్డు విద్యుత్ బిల్లును వసూలు చేస్తూ ఉన్నది. మరి తక్షణమే ఈ పెంచినటువంటి విద్యుత్ బిల్లులను అక్రమంగా తీసుకున్నటువంటి విద్యుత్ బిల్లులు అన్నింటినీ కూడా ఆపాలని చెప్పి మన సిద్దిపేట జిల్లా ఎస్సీ గారిని కోరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక విజ్ఞాపన పత్రం వారికి సమర్పించడం జరిగింది. మరి పెంచిన ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకొని మరి సాధారణమైనటువంటి ప్రజలకు సాధారణ ప్రజానీకానికి అనుకూలమైనటువంటి బిల్లును వెంటనే జారీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి లేనిచో మరి రాష్ట్రంలో కానీ సిద్దిపేట జిల్లాలో కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన విద్యుత్ వినియోగదారులకు అనుకూలంగా మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ముందు ముందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి ఈరోజు విజ్ఞాపన పత్రాన్ని ఎస్సీ గారికి సమర్పించడం జరిగింది. ఈరోజు కరెంటు బిల్లు చూస్తుంటే సిద్దిపేట జిల్లా వరకు మరి విపరీతమైన బిల్లులు పెంచడం జరిగింది. దాని సందర్భంగా సిద్దిపేట జిల్లా అధికారి సిఈ గారికి ఎస్ఎస్సీ గారికి ఇవాళ రెఫర్ ఇచ్చడం జరిగింది. కావున ఈ లాక్డౌన్ కారణంగా ఏదైతే రూపాయి 45 పైసలు అయితే ఉన్నదో యూనిట్కి అదే రూపాయి 40 పైసల యూనిట్ వరకు ఈ లాక్డౌన్ కారణంగా 3 నెలల వరకు సుతా అదే రకంగా తీసుకోవాలని చెప్పి మేము ఎస్సీ గారికి ఓర్వడం జరిగింది. కావున ఇప్పుడు దాని మీద స్పందించి కరెంటు ఛార్జీలు తగ్గించి కట్టుకోకపోతే మేము సుత కాంగ్రెస్ పార్టీ నుంచి మహిళా కాంగ్రెస్ నుంచి సుత మేము సుత ఉద్యోగం చేస్తామని చెప్పి కోరడం జరిగింది. దయచేసి అది ఎస్సీ గారు గారికి ఏది కానీ తగ్గించాలని చెప్పి మేము కోరుచున్నాం.